ఆ తండ్రిని విడిచిపెట్టి వెళ్ళిపోయిన కుమారుడు దూర ప్రాంతానికి వెళ్ళాడు. తండ్రి ఇచ్చిన ఆస్తి అంతటిని కూడా తగలేశాడు. డబ్బున్నప్పుడు చుట్టూ చాలామంది ఉన్నారు, ఆ డబ్బు కాస్త అయిపోయిన తర్వాత చుట్టూ ఏ ఒక్కడు లేడు. ఆఖరికి ఆకలితో అలమటించిపోతూ తినడానికి కూడా తిండి లేక పందులను మేపేటటువంటి ఒక చిన్న ఉద్యోగాన్ని వెతుక్కొని ఆ పందులు తినేటటువంటి పొట్టుతో కడుపు నింపుకోవాలని తను ప్రయత్నం చేసినప్పుడు అతనికి జ్ఞానోదయమైంది, అతనికి బుద్ధి వచ్చింది. ఆ పందులు అక్కడ ఉన్నటువంటి పొట్టును తింటున్నప్పుడు లేదా ఆ మోరీలో లేక అక్కడ ఉన్నటువంటి మురికిని జురుకుంటున్నప్పుడు, తన కడుపు కాలిపోతున్నప్పుడు, ఆకలి తలమటించిపోతున్నప్పుడు, దొంగతనం చేసిన బతకాలి, ఎవడైనా తన్నైనా దారి కాసి కొట్టైనా బ్రతకాలి అనే ఆలోచనకు రాకుండా, అయ్యో నా తండ్రి ఇంటిలో, నన్ను బహుగా ప్రేమించిన నా తండ్రి ఇంటిలో పనివాళ్ళు కడుపు నిండా భోజనం చేస్తున్నారే, పనివాళ్ళు చక్కగా సురక్షితంగా జీవిస్తున్నారే, పనివాళ్ళు నాకంటే చాలా రెట్లు బెటర్గా ఉన్నారే, ఏమిటి నా బ్రతుకులా తగలబడింది, నా తండ్రికి దూరంగా వచ్చేసాను కాబట్టేగా, నా తండ్రిని కాదనుకొని స్వేచ్ఛను కోరుకొని ఇష్టానుసారంగా జీవించాలని చెప్పి వచ్చేసా కాబట్టేగా ఇన్ని కష్టాలు, ఇన్ని నష్టాలు, ఇన్ని ఇరుకు ఇబ్బందులు వచ్చినాయి, స్నేహితులు నమ్ముకొని వాళ్ళు జీవితాంతం నాకు తోడుగా ఉంటారనుకొని ఉన్న ఆస్తిని తీసుకొని వచ్చేసాను, నా స్నేహితులను మోసం చేసేశారు, డబ్బంతా కూడా కాజేశారు, ఒంటరిగా వదిలేశారు, కానీ నా తండ్రి ఇంటిలో పని వారికి కడుపు నిండా భోజనం ఉందే, ఏ లోటు లేకుండా నా తండ్రి చూసుకుంటున్నాడే, ఏమొచ్చింది తప్పిపోయిన కుమారునికి? తెలుసా మీకు, బైబుల్ సెలవిస్తుంది. ఏమని, ఏమొచ్చిందట? గట్టిగా చెప్పండి. ఎంతమందికి వచ్చింది మనలో? బుద్ధి వచ్చినప్పుడు కరెక్టే, మనలో ఎంతమందికి బుద్ధి వచ్చింది? నా తండ్రికి దూరంగా ఉండి సాధించేది ఏమీ లేదు, సంపాదించేది ఏమీ లేదు, తిరిగి నా తండ్రి ఇంటికి వెళ్ళిపోతాను, నా తండ్రి ఇంట్లో సుఖం ఉంది, సంతోషం ఉంది, సౌభాగ్యం ఉంది, తిరిగి వెళ్ళిపోతాను. తప్పిపోయిన కుమారుడు తిరిగి ఇంటికి వచ్చేశాడు. ఆ తండ్రి ఎంత గొప్పవాడో తెలుసా? కుమారుడు తప్పిపోయాడు, కుమారుడు ఇంటి ఇల్లు విడిచి వెళ్ళిపోయాడు, డబ్బుతో వెళ్ళిపోయాడు, గబ్బు పనులు ఖచ్చితంగా చేస్తాడు, కానీ ఆ గబ్బు పనులలో సుఖం ఉండదు, సంతోషం ఉండదు, సమాధానం ఉండదు, ఆరోగ్యం ఉండదు. ఖచ్చితంగా నా కుమారుడు తప్పు తెలుసుకొని తిరిగి వస్తాడు, బుద్ధి తెచ్చుకొని తిరిగి వస్తాడు అని గ్రహించిన తండ్రి ఎప్పుడు కుమారుడు తిరిగి వస్తాడా అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నాడు. దూరము నుంచి ఒక ఆకారం కనిపించింది, ఆకారాన్ని తండ్రి గుర్తుపట్టేశాడు. పరుగున వెళ్ళాడు. ఎంతకాలమైందో స్నానం చేసి, ఎంతకాలమైందో క్షవరం చేయించుకొని, ఎంతకాలమైందో గడ్డం గీయించుకొని ఒక పిచ్చివాడిగా రూపం మారిపోయింది. అయినప్పటికీ ఆ కుమారునిలో ఉన్నటువంటి వికృత రూపాన్ని చోటల్లా తన కుమారుణ్ణి చూసుకున్నాడు. గబగబా వెళ్ళాడు, ఆ కుమారుని మీద భుజం మీద పడ్డాడు, ముద్దులు పెట్టాడు, ఇంటికి తీసుకొచ్చుకున్నాడు. ఇంట్లో ఉన్నవారు చెప్తున్నాడు, కొత్త వస్త్రం తీసుకురండి, పాదాలకు చెప్పులు తీసుకురండి, నా కుమారునికి బంగారు రింగ్ పెట్టండి, నా కుమారుడు చనిపోయి తిరిగి మరలా బ్రతికాడు, తప్పిపోయి మరలా దొరికాడు. నువ్వు ఎంత పాపిష్టి వాడివైనా, పాపిష్టి దానివైనా, ఎన్ని తుచ్చమైన నీచమైన పాపిష్టి పనులు చేసినా, ఎంతగా నిన్ను నీవు మోసం చేసుకున్నా, ఇతరులను మోసం చేసినా, ఈరోజు నువ్వు చేసిన పాపిష్టి పనులను బట్టి నీ జీవితం బజారును పడినా, నీ బ్రతుకు అంధకారంగా మారిపోయినా, మిగిలిపోయినా, అలాంటి పాపిష్టి వాడిని దేవుడు క్షమిస్తాడా? నాలాంటి దుర్మార్గుని, దుష్టుణ్ణి దేవుడు దగ్గరికి రానిస్తాడా అనే ప్రశ్నలు నీలో మిగిలిపోయినా, ఈరోజు ఒక సత్యం తెలుసుకుంటే ఎంత బాగుంటుంది. ఏమిటది? నువ్వు ఎంత పాపివైనా, ఎంతగా పాడైపోయినా, నువ్వు క్షమాపణ కోరుతూ యేసయ్య దగ్గరకు వస్తే రెండు చేతులు చాచి నిన్ను అంగీకరించడానికి, స్వీకరించడానికి, నీ కోసం దాచిపెట్టినవన్నీ కూడా నీకు ధరింప చేయడానికి నా దేవుడు సిద్ధంగా ఉన్నాడు.